ఈరోజు మనం చూడబోయే రెసిపీ చికెన్ గీ రోస్ట్. దీనికి గాను ముందుగా మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రివేణీస్ పాయింట్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా వీడియోస్ మీకు రెగ్యులర్ నోటిఫికేషన్స్ అందుతాయి. ఇప్పుడు దీనిలో కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం సోంపు, లవంగాయలు, దాచిన చెక్క, యాలక్కాయలు, స్టార్ ఎనైస్, జాపత్రి వేసుకోవాలండి. వీటిని మనం బాగా రోస్ట్ చేసుకోవాలి. ఈ బాగా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చల్లారించుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి. ఈ నెయ్యి కొంచెం వేడైన తర్వాత దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. వీటిని మనం బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మనం మూత పెట్టి బాగా మగ్గనివ్వాలండి. ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత మనం కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను దీనిలో వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. దీనిలో కొంచెం మిరియాల పౌడర్ వేసుకోవాలండి. దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం కారం వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న ఆ మసాలా పౌడర్ను వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టి బాగా మగ్గబెట్టుకోవాలండి. దీన్ని మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి. ఇప్పుడు దీనిలో మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలండి. వేడి వేడిగా చికెన్ గీ రోస్ట్ రెడీ అయిందండి.